రంగంలోకి దూకేసిన వైసీపీ కొత్త సైన్యం. ఏపీలో సార్వత్రిక ఎన్నికల దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలన్నీ గెలుపే టార్గెట్గా పావులు కదుపుతున్నాయి. రాబోయే ఎన్నికలలో ఎలాగైనా 175కి 175 సీట్లు గెలవాలని జగన్మోహన్ రెడ్డి పట్టుదలగా ఉన్నారు. ఇదే సమయంలో వైసీపీని ఓడించేందుకు టీడీపీ జనసేన ఏకమయ్యాయి. దాంతో రెండు వైపులా ఎవరి వ్యూహాలకు వాళ్లు పదును పెడుతున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెండు పార్టీల సమన్వయ కమిటీలు క్షేత్రస్థాయిలో ఆందోళనలు వ్యతిరేక ప్రచారం చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. ఇదే సమయంలో జగన్ కూడా అనేక మార్గాలలో ప్రజల్లోకి వెళుతున్నారు. ఇందులో భాగంగానే జనాలను ఆకట్టుకోవడానికి కొత్తగా సైన్యాన్ని రంగంలోకి దింపారు. ఈ నెల 10వ తేదీ నుంచి 23వ తేదీ వరకు అన్ని గ్రామ వార్డు సచివాలయాల్లో నవరత్నాలపై పాజిటివ్ ప్రచారాన్ని ప్రారంభించారు. గ్రామ వార్డు సచివాలయాల్లో నవరత్నాల ద్వారా చేసిన మంచిని, లబ్ధిదారుల వివరాలను సచివాలయాల్లో డిస్ప్లే చేశారు. వాలంటీర్లు, గృహ సారథులు సుమారు 4 లక్షల మంది ప్రతి ఇంటికి వెళ్లి నవరత్నాలపై పాజిటివ్ ప్రచారం మొదలుపెట్టారు. వై ఏపీ నీడ్స్ జగన్ అన్న నినాదాన్ని జనాల్లోకి తీసుకువెళ్లడంలో భాగంగానే ఈ కొత్త ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే గడప గడపకు మన ప్రభుత్వం పేరుతో దాదాపు ఏడాది కాలంగా మంత్రులు, ఎమ్మెల్యేలు జనాల్లోనే తిరిగేటట్లుగా చేశారు. అది అయిపోయిన తరువాత సామాజిక సాధికార యాత్ర పేరుతో బస్సు యాత్రలను మొదలుపెట్టారు. అక్టోబర్లో మొదలైన ఈ యాత్ర డిసెంబర్ వరకు జరుగుతుంది. ఈ యాత్ర జరుగుతుండగానే నవరత్నాలపై సచివాలయాల ద్వారా కొత్త ప్రచారాన్ని మొదలుపెట్టేశారు. వాలంటీర్లు, గృహ సారథులు తమ పరిధిలోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం ద్వారా కుటుంబాలకు అందిన లబ్ధిని ప్రజలకు గుర్తు చేస్తున్నారు. జగన్ వచ్చిన తరువాత ప్రజాప్రతినిధులకు పని బాగా పెరిగిపోయిందనే చెప్పాలి. ఒకప్పుడు ఎన్నికలలో గెలిస్తే మళ్లీ ఎన్నికల వరకు చాలామంది ప్రజాప్రతినిధులు జనాల్లోకి వెళ్లేవారు కాదు. వివిధ అవసరాల కోసం జనాలే మంత్రులు, ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతుండేవారు. జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత మంత్రులు, ఎమ్మెల్యేల చుట్టూ తిరిగే అవసరం చాలా వరకు జనాలకు తప్పించారు. పథకాల లబ్ధి మొత్తం ప్రభుత్వం నుంచి డైరెక్ట్గా లబ్ధిదారులకే అందుతోంది. ఇదే సమయంలో ప్రజాప్రతినిధులనే జనాల్లో తిరిగేటట్లుగా జగన్ ప్రోగ్రాంలు రూపొందించారు. మరి ఈ కష్టం ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి.